నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ డెటెక్టివ్స్. అబ్బాయి, ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో అబ్బాయి, ఈ గ్రాఫిక్ కార్డుల గురించి ఒక మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చిన. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు, అమెజాన్లో జోటాక్ వాళ్ళ గ్రాఫిక్ కార్డు ఉంది బాయ్, 1650ది 13,000 గ్రాఫిక్ కార్డ్ అన్నమాట. సో వన్ ఆఫ్ ద గుడ్ బడ్జెట్లా ఒక మంచి గ్రాఫిక్ కార్డ్ అంటాను. మీకు మార్కెట్లో చాలా గ్రాఫిక్ కార్డులు ఉన్నాయి, లైక్ 710, 730, 620 అండ్ 1030, 4GB, 2GB, 1050 Ti, 8,000-6,000 వస్తుంది. తర్వాత AMD వాళ్ళ 6400, RX 580, RX 570, 560, 550 అండ్ ఆల్సో మనకి వేరే మర్చిపోయినా 1050 గ్రాఫిక్ కార్డు కూడా ఉంది. సో ఇవన్నీ గ్రాఫిక్ సారీ 1630 కూడా ఫైనల్గా. సో ఇవన్నీ గ్రాఫిక్ కార్డులు ఏవైతే ఉన్నాయో అన్నిటి కంపారిజన్ చేసి నేనైతే ఈ గ్రాఫిక్ కార్డ్ని రికమెండ్ చేస్తున్నా. 1650 వన్ ఆఫ్ ద గుడ్ గ్రాఫిక్ కార్డ్స్ అనమాట. ఒకవేళ మీకు బడ్జెట్లో కావాలి, బేసిక్ ఎడిటింగ్కి, యూట్యూబ్ ఛానల్కి, వెడ్డింగ్ వీడియోస్కి, అవన్నిటికీ మీ పని అయితే నడిచిపోతుంది. గేమింగ్ కంటారా, ఈ స్పోర్ట్స్ గేమ్స్కి లైక్ వ్యాలరెంట్, ఫార్ట్నైట్, పబ్జి, ఫ్రీ ఫైర్ ఇట్లాంటి గేమ్స్ ఉంటాయి కదా, ఈ గేమ్స్కి లైవ్ స్ట్రీమ్స్ కూడా చేసుకోవచ్చు. పాత కొన్ని గేమ్స్ ఉంటాయి కదా, లైక్ ప్రీవియస్వి కొన్ని పాత గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. కొత్త ఏవైతే వస్తున్నాయో లైక్ గాడ్ ఆఫ్ వార్ ఉంది కదా, రాగ్నారాక్, కొన్ని లేటెస్ట్ వచ్చే గేమ్స్కి ఇది స్ట్రగుల్ చేస్తుంది, ఎందుకంటే అవి ఎక్కువ వీడియో మెమరీని అడుగుతున్నాయి కాబట్టి. సో అది హయ్యర్ టియర్కి వెళ్ళిపోతుంది. సో ఆ కేటగిరీకి వెళ్ళకని కానీ బడ్జెట్లో ఏవైతే మంచి గ్రాఫిక్ కార్డు కావాలి అన్న స్టిల్ ఇప్పటికే అంటే ఇట్లా 1650 వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటాను. ఇది 13,000 దొరుకుతుంది బాయ్. నేను ఐ థింక్ 3 ఇయర్స్ బ్యాక్ 24,000 23,000 అట్లా ఉన్నాను. సో మంచి తక్కువ రేటుకి వస్తుంది. నేనైతే వాల్యూ ఫర్ మనీ గ్రాఫిక్ కార్డ్ అంటాను, తీసుకోవాల్సిన ఒక అడ్వైస్ అయితే చేస్తాను బాయ్. సో వీడియో యూస్ఫుల్ అయిందా లేదా కింద కామెంట్ చేయండి అండ్ ఇక్కడ అయితే బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.